ఓకేనా? మాట్లాడు. మరి నరేంద్ర మోడీ గారు మన హిమాచల్ ప్రదేశ్కి 2 కోట్ల మంది ఉన్న హిమాచల్ ప్రదేశ్కి 22,000 కోట్ల ధనం ఇచ్చారు, 10,000 పరిశ్రమలు ఇచ్చారు. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం చూసుకుంటే 2,000 పరిశ్రమలు వచ్చాయి. మరి ధనం వచ్చే హైదరాబాద్నేమో వాళ్ళ కేటాయించారు. ఏ ధనము లేకుండా ఉన్న మనకేమో కేవలం 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. ఏదంటే 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకూడదని చెప్తున్నాయి. మీరు అభివృద్ధి చెందిన ప్రాంతము, మీరు అన్ని విధాలు అభివృద్ధి చెందినారు, చదువుకున్న ప్రాంతం అని చెప్పి డిలే చేస్తున్నారు. ఇక నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుంచుకోండి, మీరు చాలా నష్టపోతారు. మీరు ఇంతటితో మీరు ఆగి మా హోదా మాట ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మరి సెక్షన్ 17 గోదావరి కనుక అడ్మిట్ చేసి కన్ఫర్మ్ చేయాలని చూపిస్తుంది. మీరు మీ మీద సుప్రీంకోర్టు ఇక్కడ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు దయచేసి మాకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుకుంటున్నాను.